విషం తాగలేక మందు తాగొచ్చాను. ఏం జరిగిందండి? ఏం జరిగిందో నీకు తెలీదా? నాక ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఈ తాగుడు అలవాటు ఎప్పుడైంది? అసలు రాత్రి ఇంటికి ఎందుకు రాలేదు? రాత్రి ఎందుకు రాలేదని కాదు, రాత్రి ఎందుకు చావలేదని అడుగు. కిరణ్, నీకు మతిపోయిందా? పోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కస్తూరి నాతో ప్రేమ నాటకం ఆడిందని, ఏడడుగులు నాతో నడిచిన మనిషి నాకు తెలియకుండా ఎనిమిదో అడుగు రంకు మొగుడుతో వేస్తాయా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది నా బిడ్డయ్యా, దాని మీద అంత నింద వేయకు. నీకు దండం పెడతాను, అంత నింద వేయద్దు బాబు. ఇది నింద కాదు, నిజం. రాణ రాత్రి ఇంటికి వచ్చాడా లేదా? రాలేదు. వాడెందుకు వస్తాడు? మీరు కాదు, ఆ పతివ్రతను సమాధానం చెప్పమనండి. రాలేదు. వచ్చాడు, మమ్మల్ని చూసి బిడ్డదాన్ని పారిపోయాడు. నిజం చూసేశానన్న భయంతో నన్ను నాతో పాటు దేవరాజు గారిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. దాటి బాగుతున్నావు, మతి చెడు మాట్లాడుతున్నావు. నాకు అర్థం కావట్లేదు. రానయోటి అయినా ఇక్కడికి రావడయోటి? రాలేదని నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద ఒట్టు. సహబాష్, నేను చస్తే వాడితో బహిరంగంగా గడపొచ్చనేగా ఒట్టి. ఇంకా నాటకాలు దేనికి? నేను వదిలేస్తాను, వెళ్ళి వాడితోనే పబ్లిక్గా తిరుగు. అనుమానం క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి, దాన్ని పెరగనిస్తే మనిషిని చంపేస్తుంది. నాతో కలిసి బ్రతకడం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నా జీవితాల నుంచి దూరంగా వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. చూశావు, నువ్వు తొందరపడుతున్నావని కడుపులో ఉన్న బిడ్డే నిన్ను హెచ్చరిస్తోంది. బాబు కిరణ్, పుట్టబోయే బిడ్డను చూసేనా? ఎవరి బిడ్డ? ఆ బిడ్డకు తండ్రి నేను కాదు. ప్రాణ, ఇంకా నాటకాలు ఆడకు. నీ శరీరంకు నిజం కాకపోతే ప్రాణ నీ పేరు మీద ఈ షేర్లు ఎందుకున్నాడు? ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకున్నాడు? సిగ్గుంటే చావు, నీకు సిగ్గు లేకపోతే చెప్పు, నేను చేస్తాను. మా ఇంటిలో నా మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెంద ఉన్నా చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలో నా మహాలక్ష్మిని.